వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ శ్రీకృష్ణపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రతి గ్రామాలలో పార్కులు ఉండాలనే కర్తవ్యంతో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇటువంటి బహుత్కరమైన ఆలోచన చేసి గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతత గ్రామాల్లో ఉన్న ప్రజలకు అందించాలని సీఎం కేసీఆర్ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతుంటే, రామానుజవరం సర్పంచ్ మాత్రం పార్కును ఊరికి 5 కిలోమీటర్ల దూరాన శ్మశానం పక్కన ఈ పార్కును నిర్మిస్తూ శ్రీకృష్ణపురం గ్రామ ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదు అని అన్నారు. దీనిపై తక్షణమే అధికారులు కల్పించుకుని శ్రీకృష్ణపురం గ్రామంలోనే ఈ పార్కు నిర్మించాలని ఉపసర్పంచ్ మరియు వార్డు మెంబర్లు, ప్రజలు, యువకులు కోరుకుంటున్నారు. ఆరోగ్య కేంద్రాన్ని కూడా నిర్మించుకున్నాం. ఈ యొక్క స్థలం మరి మాకు ఒక దాత రాజుగారు, పెద్దంబాయి రాజుగారు మరి యొక్క స్థలాన్ని వారు ఇచ్చారు. కనుక ఆ స్థలంలోనే మరి యొక్క మొత్తం కూడా రికార్డు పరంగా అన్ని ఆధారాలతో ఉండటం వల్ల ఇక్కడ మరి హాస్పిటల్ను కూడా నిర్మించుకోవడం జరిగింది. అయితే ఈ హాస్పిటల్ను కూడా కొద్ది రోజులలో దీన్ని మరి మన యొక్క ఎమ్మెల్యే గారు మరి రేఖకాంతారావు గారి ద్వారా దీన్ని ఓపెనింగ్ కూడా ఒక డేటు మరి పెట్టి దీన్ని ఓపెన్ చేసేటువంటి సమయం ఆసన్నమవుతుంది. కాబట్టి మరి ఈ యొక్క రామజారం పంచాయతీలో ప్రభుత్వం ప్రతి పంచాయతీలో కూడా ఒక 2 పార్కులను ఏర్పాటు చేసింది. ఆ పార్కులో సందర్భంగా రామంజారంలో మరి అక్కడ వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఒకటి ఏర్పాటు చేశారు. అట్లాగనే కొండాయిగూడెం శ్రీకృష్ణాపురం గ్రామంలో మా యొక్క పరిధిలోనే ఈ యొక్క మరి పార్కును ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని మరి ఆహ్లాదంగా మంచిగా యూత్ కూడా అందరూ కూడా దాన్ని మరి గవర్నమెంటు ఇచ్చినటువంటి దాన్ని ఉపయోగించుకునేటట్టుగా మరి అధికారులు కూడా దీన్ని స్పందించి మరి ఇక్కడ మా యొక్క ఏరియాలో మరి దీన్ని ఏర్పాటు చేయాలని మా యొక్క ప్రజల తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి సర్పంచ్ గారు, ఎంఆర్ఓ గారు, అట్లాగనే పై అధికారులందరూ కూడా ఈ గ్రామ డెవలప్మెంట్ కోసం ఇక్కడ పార్కును ఏర్పాటు చేయాలని మరి వాళ్ళకి విన్నపం చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళు గమనించి త్వరగా మాకు ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.